అయితే ఇక్కడ ఫైనల్ గా ఒక పాయింట్ నీకెంత నాకెంత అనే ధోరణితోనే ఈ కార్యక్రమాన్ని పూనుకుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకంటే రేపో మాపో మోత పడిపోయే ఈ కంపెనీకి టెండర్ ఎలా దక్కింది అనేది కూడా ఒక అనుమానం జేసీ పవర్ వెంచర్స్ అనేది ప్రస్తుతం సిమెంట్ థర్మల్ విద్యుత్ యూనిట్ నిర్వహణలో కాస్తంత అనుభవం ఉంది కానీ అంతకు మించి ఇసుక సంబంధించి ఎటువంటి అనుభవం లేదు ఇలాంటప్పుడు పగడ్బందీక ఓ దోపిడీకి తెరలేపింది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఏం చెప్తారు దీనికి ఒక్క మాట వాళ్ళకి 100 సార్లు చెప్పాం ఇప్పటికి ఇది ఎవరైనా ఓపెన్ గా పార్టిసిపేట్ చేయొచ్చు ఓపెన్ గా జరిగినటువంటి బిడ్డింగ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎంఎస్టిసి ఆధ్వర్యంలో జరిగినటువంటి బిడ్డింగ్ అంటే మళ్ళీ మేము దోచిపెట్టాము వాళ్ళకి లబ్ధి చేకూర్చాం అంటారు నాకు అర్థం కాలేదు ఈ తెలుగుదేశం వాళ్ళకి అపోజిషన్ లో ఉన్నటువంటి మిగిలిన పార్టీలకు వాళ్ళకి బుద్ధి కాలేదా అరే ఇది టెండర్ లో జరిగిన ప్రక్రియ జుడిషియల్ ప్రివ్యూ ఉంటుంది 100 కోట్లు దాటితే ఆ మాత్రం కూడా నాలెడ్జ్ లేదండి వాళ్ళకి మేమన్నా నామినేషన్ పద్ధతిలో ఇచ్చేసామా బంధువులకి ఏమైనా కట్టబెట్టేటువంటి కార్యక్రమం చేసామా వాళ్ళకి ఏదో ఒక ఆరోపణలు చేయాలి ప్రభుత్వం మీద దాంట్లో సబ్జెక్ట్ ఉండదు ఇప్పుడు 4-5 ఏళ్లుగా నష్టాల్లో కొనసాగుతున్న కంపెనీ దాదాపు 3,500 కోట్లు నష్టాల్లో ఉన్న కంపెనీకి అసలు బిడ్డింగ్ వేసే అర్హత ఉందా అక్కడ ఒక ప్రశ్న జుడిషియల్ ప్రివ్యూ అంటే రాచమాషికి జరిగేది కాదు కదా మన మీద రాజకీయ పార్టీ నాయకులు కాదు కదా జుడిషియరీ అంటే జుడిషియరీ ప్రివ్యూలో జరిగిందంటే కూడా దీన్ని కూడా వాళ్ళు అవమానకరంగా మాట్లాడితే ఎట్లా సార్ ఏదో మరి ఇప్పుడు నేను సుత్తిగా అడుగుతున్నా వాళ్ళకి వచ్చింది కదా టెండర్ ఇది 750 కోట్ల రూపాయలు 760 కోట్ల వాటి ఎంత అనేది టెండర్ అయితే వాళ్ళకి వచ్చింది మీరు మిగిలిన ఇప్పుడు ఆరోపణ చేసేవాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు ఇదే సుజనా చౌదరికి సంబంధించినటువంటి వాళ్ళు లేదంటే ఇదే రాయపాట సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు కంపెనీలు అడుగుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యాపారం చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు చేస్తా ఉన్నాడు కదా మరి వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి దక్కించుకోవాల్సింది కదా ఆ కంపెనీకి అనుభవం లేదు అన్నప్పుడు మరి మీ అందరికి అనుభవం ఉంది కదా బాగా ఇసుక దోసేయటంలో మరి మీరు పార్టిసిపేట్ చేసి ఆరోగ్య సంబంధంలో చేయొచ్చు కదా సరే ఇక్కడ ఏమి లేదు సార్ ఆరోపణలు చేయాలి మేము నామినేషన్ పద్ధతి మీద నిజంగా కట్టబెట్టుంటే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయాలి ఎస్ మీరు అన్ని టెండర్లు చేస్తారు కదా మీరు జుడిషియరీ ప్రివ్యూ పారదర్శకం అంటారు కదా మరి మీరు ఎందుకు ఇది నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారని మీరు క్వశ్చన్ చేయొచ్చు అప్పుడు ఒక విషయం చెప్పండి ఓకే ప్రజల కోసం ఒక విషయం చెప్పండి మీ మీద ప్రతిపక్షం చేసే ఆరోపణలు పక్కన పెట్టి మీ హయాంలో మీరు వచ్చిన తర్వాత ట్రాక్టర్స్ గా 8,000 నుంచి 9,000 వరకు అమ్ముడైంది లారీ ఇసుక 30,000 కూడా అమ్మారు అనేది ఒక విమర్శ ఇప్పుడు ఈ ప్రైవేట్ కంపెనీకి వెళ్ళడం వల్ల లారీ ఇసుక 10,000కు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని ఒక ప్రజల్లో ఒక భయం ఒక ఆందోళన అయితే మొదలైంది ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి తప్పు ఎందుకంటే ఒక ట్రాక్టర్ అంటే 4 టన్నులు పట్టింది ఇసుక ట్రాక్టర్ 4 టన్నులు అంటే టన్ను మీకు తెలుసు 370 రూపాయలు 360 రూపాయలు మీరు చెప్పింది అయితే 375 కానీ ఇప్పుడు ఈ కంపెనీకి ఇచ్చిన తర్వాత 450 అయింది అనేది పోనీ అలాగే చూద్దాం 375 చెప్పండి 375 × 4 టన్నులు ఒక ట్రాక్టర్ కి ట్రాన్స్పోర్ట్ అదనంగా మీకు అంటే కిలోమీటర్లు బట్టి ట్రాన్స్పోర్ట్ ఉంటది అవును అంటే మీకు ఎంత రేటుకి వస్తా ఉంది ఇంటూ 400 వేసుకున్నా 4 నాలుగు 1600 రూపాయల లోపే ఇసుక దొరుకుతా ఉంది రావాలి అవును ట్రాన్స్పోర్ట్ అదనం ట్రాన్స్పోర్ట్ అంటే కిలోమీటర్లు బట్టి ఉంటది ఇప్పుడు కొన్ని చోట్ల 50 కిలోమీటర్లు జర్నీ చేయాల్సి రావచ్చేమో కొన్ని చోట్ల 10 కిలోమీటర్లకే దొరుకుతుంది అంటే స్టాక్ పాయింట్ పెడుతుంది అంత దూరం కూడా ఉండదు ప్రభు ఎక్కడైతే మా అప్పుడు ఒక ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు మహా అయితే మాక్సిమం 10 కిలోమీటర్ల పరిధిలో అనుకోండి ఆ 10 కిలోమీటర్లకు ట్రాన్స్ఫర్ ఎంత ఛార్జ్ చేసింది సార్ మహా అయితే వాళ్ళు ఒక 1500 2000 రూపాయలకు వాళ్ళు వచ్చేస్తారు అంటే మీకు అక్కడ 4,000 ప్లస్ ఒక 2000 వేసుకున్నా కూడా 3,600 4,000 రూపాయలు దొరుకుతున్నటువంటిది ఎక్కడ 6,000 ఎక్కడ 10,000 వీళ్ళు చెప్పడానికి నాకు అర్థం కాదు మీకు ఒక 10 కిలోమీటర్ల ట్రాక్టర్ కి ట్రాన్స్పోర్ట్ కి ఎంత తీసుకుంటారు సార్ మ్యాక్స్ అంటే 2000 రూపాయలు తీసుకుంటారు అంతకంటే ఎక్కువ తీసుకోరు కదా లేదంటే 3000 తీసుకున్నా కూడా 3000 ప్లస్ 1000 4000 12,000 వేసుకున్నా కూడా 1600 వేసుకుని 4,500 దొరుకుతుంది ఎక్కడో వీళ్ళు 50,000 లక్షలు అమ్ముతున్నామని చెప్పి ఆరోపణలు కాకపోతే ఇప్పుడు సార్ ఒకటి ప్రజలకి మంచి చేసేటటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి ప్రజలు మమ్మల్ని హర్షిస్తా ఉన్నారు నిజంగా మీకు ఇంత కొరత ఉంది నిజంగా ఈ విధంగా కానీ ఇబ్బంది పడి ఉంటే ప్రజలు ఇంత వన్ సైడ్ గా మన వన్ సైడ్ గా మళ్ళీ మళ్ళీ ఓట్లేరు కదా ఆ విషయం ఎందుకు గమనించట్లేదు ప్రతిపక్షాలు మీరు చేస్తున్నటువంటి ఆరోపణలలో పసలేదు
అక్కడ నిజంగా ప్రజలు ఇబ్బంది పడలేదు, ఆ ఇబ్బంది కొండో లేదన్న ఈ పడిన వరదల వల్ల అనేది వాళ్ళు గ్రహించారు కాబట్టి ఇప్పుడు అంతా పారదర్శకంగా వాళ్ళకి అందుతుంది కాబట్టి ప్రజలందరూ ఓపెన్ గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైపు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు ఉన్నారు. ఇదే దీన్నే మనం గమనించి ముందుకెళ్ళాలి. సో రేపొద్దున ఇప్పుడు ఇసుక కొరత తీరుతుందా? ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పు చెప్పడం వల్ల ఇసుక కొరత తీరుతుందా అంటే ఆ ఎస్ దాంట్లో ఏంటంటే ఒక సిస్టమేటిక్ గా వెళ్ళే దాంట్లో ఏంటంటే కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవం. దాంట్లో ఒక ఒక కంపెనీకి కానీ దాన్ని అలవాటు చేసి దాని మీద అబ్జర్వేషన్ తో వెళ్తే కొంత పారదర్శకంగా వెళ్ళింది కానీ ఆలోచనలో ప్రభుత్వం వెళ్ళింది. దాంట్లో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఎక్కడా కూడా కింద ప్రజలకి అదనంగా భారం పట్టలేదు. దాంట్లో టైంకి అందేటటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం కాబట్టి దాంట్లో ఓపెన్ జనరల్ పిలిచి దాంట్లో సమస్య ఎక్కించుకుంది. ఇది సింపుల్. అయితే ఇక్కడ ఫైనల్ గా ఒక పాయింట్, నీకెంత నాకెంత అనే ధోరణితోనే ఈ కార్యక్రమాన్ని పూనుకుంది రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రేపో మాపో మూత పడిపోయే ఈ కంపెనీకి టెండర్ ఎలా దక్కింది అనేది కూడా ఒక అనుమానం. జేసీ పవర్ వెంచర్స్ అనేది ప్రస్తుతం సిమెంటు థర్మల్ విద్యుత్ యూనిట్ నిర్వహణలో కాస్తంత అనుభవం ఉంది, కానీ అంతకుమించి ఇసుక సంబంధించి ఎటువంటి అనుభవం లేదు. ఇలాంటప్పుడు పగడ్బందీక ఓ దోపిడీకి తెరలేపింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది. ఏం చెప్తారు దీనికి? ఒక్క మాట వాళ్ళకి 100 సార్లు చెప్పాం ఇప్పటికి, ఇది ఎవరైనా ఓపెన్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓపెన్ గా జరిగినటువంటి బిడ్డింగ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎంఎస్టిసి ఆధ్వర్యంలో జరిగినటువంటి బిడ్డింగ్ అంటే మళ్ళీ మేము దోచిపెట్టాము వాళ్ళకి లబ్ధి చేకూర్చా అంటారు. నాకు అర్థం కాలేదు. ఈ తెలుగుదేశం వాళ్ళకి అపోజిషన్ లో ఉన్నటువంటి మిగిలిన పార్టీలకి వాళ్ళకి బుద్ధి కాలేదా? అరే ఇది టెండర్ లో జరిగిన ప్రక్రియ, జుడిషియల్ ప్రివ్యూ ఉంటుంది 100 కోట్లు దాటితే, ఆ మాత్రం కూడా నాలెడ్జ్ లేదండి వాళ్ళకి. మేమన్నా నామినేషన్ పద్ధతిలో ఇచ్చేసామా? బంధువులకి ఏమైనా కట్టబెట్టేటువంటి కార్యక్రమం చేసామా? వాళ్ళకి ఏదో ఒక ఆరోపణలు చేయాలి ప్రభుత్వం మీద, దాంట్లో సబ్జెక్ట్ ఉండదు. ఇప్పుడు 4-5 ఏళ్లుగా నష్టాల్లో కొనసాగుతున్న కంపెనీ, దాదాపు 3,500 కోట్లు నష్టాల్లో ఉన్న కంపెనీకి అసలు బిడ్డింగ్ వేసే అర్హత ఉందా? అక్కడ ఒక ప్రశ్న. జుడిషియల్ ప్రివ్యూ జుడిషియల్ మీద అవమానిస్తున్నట్టు ఈ టెండర్ పాయింట్ అదే. మరి ఎవరిని అనుమానిస్తున్నారు అనేది వాళ్ళకి మీకే తెలియాలి. వాళ్ళు రేజ్ చేసిన పాయింట్ జుడిషియల్ ప్రివ్యూ అంటే రాష్ట్రమాషికి జరిగేది కాదు కదా, మన మీద రాజకీయ పార్టీ నాయకులు కాదు కదా జుడిషియరీ అంటే. జుడిషియరీ ప్రివ్యూ జరిగిందంటే కూడా దీన్ని కూడా వాళ్ళు అవమానకరంగా మాట్లాడితే ఎట్లా సార్? మరి ఇప్పుడు నేను సుత్తిగా అడుగుతున్నా, వాళ్ళకి వచ్చింది కదా టెండర్,